వెల్కమ్ టు సివిల్ ఇన్ తెలుగు. ఈరోజు నా టాపిక్ ఏంటంటే హౌ టు డ్రా హైపర్బోలా. ఓకే, సో దానికోసం అనేసి క్వశ్చన్ తీసుకున్నాను. క్వశ్చన్ ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్ ఈజ్ 50 mm అండ్ ఇట్ ఎసెంట్రిసిటీ ఈజ్ 3/2. డ్రా ద కర్వ్. సో మనకి ఈ క్వశ్చన్లా మనకి హైపర్బోలా, పారాబోలా అండ్ ఎలిప్స్ అని మనకి ఏమీ మెన్షన్ చేయలేదు అన్నట్టు. ఓకే, సో మనకి ఏమి మెన్షన్ చేసిందంటే డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్ ఈజ్ 50 mm అని ఇచ్చిండు అండ్ ఎసెంట్రిసిటీ ఈజ్ కొంటూ 3/2 అని ఇచ్చిండు అన్నట్టు. ఓకే, సో మనము ఇది పారాబోలానా హైపర్బోలానా ఎలిప్స్ అనేది మనం ఏ విధంగా ఐడెంటిఫై చేస్తామంటే బేస్డ్ ఆన్ ఎసెంట్రిసిటీ. ఓకే, సో ఎప్పుడైతే ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు 1 అవుతుందో అప్పుడు మనం దానిని ఏమంటామంటే పారాబోలా అనేసి అంటాం అన్నట్టు. ఓకే, పారాబోలా ఎప్పుడైతే ఎసెంట్రిసిటీ గ్రేటర్ దెన్ 1 అవుతుందో అప్పుడు దాన్ని మనము హైపర్బోలా అనేసి అంటాం అన్నట్టు. ఓకే, హైపర్బోలా అండ్ ఎసెంట్రిసిటీ లెస్ దెన్ 1 అయితే అది మనకి ఏమవుతుంది, ఎలిప్స్ అవుతుంది. ఓకే, సో మనకి ఎసెంట్రిసిటీ అంటే ఏంటిది అంటే ద పాయింట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకస్ టు డిస్టెన్స్ ఫ్రమ్ డైరెక్ట్రిక్స్. ఓకే, ద పాయింట్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఫోకస్ టు డిస్టెన్స్ ఫ్రమ్ డైరెక్ట్రిక్స్. ఓకే, సో ఇది ఎసెంట్రిసిటీ అనేది 1 ఉంటే మనం పారాబోలా అనుకుంటాము, గ్రేటర్ దెన్ 1 ఉంటే హైపర్బోలా అనుకుంటాం, లెస్ దెన్ 1 ఉంటే ఎలిప్స్ అనుకుంటాం అన్నట్టు. ఓకే, సో మనకి ఇక్కడ ఎసెంట్రిసిటీ వాల్యూ వచ్చేసరికి ఏ విధంగా ఇచ్చినో 3/2. సో 3/2 ఉంది కాబట్టి ఇది ఆటోమేటిక్గా గ్రేటర్ దెన్ 1. సో ఇది గ్రేటర్ దెన్ 1 కాబట్టి మనం దీనిని హైపర్బోలా అనేసి అనుకుంటాం అన్నట్టు. ఓకే, సో ఈ విధంగా మనకి ఇచ్చిన డయాగ్రామ్ అనేది హైపర్బోలానా పారాబోలానా ఎలిప్స్ అనేది మనం ఈ విధంగా కలెక్ట్ చేసుకుంటాం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ మనకి ఇలా ఎసెంట్రిసిటీలా మనకి ముందే చెప్పినాము. సో మనకి ఈ పైన ఉన్న వాళ్ళని ఏమనుకుంటామంటే డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకస్ అని అనుకుంటాము, అండ్ కింద ఉన్న దాన్ని ఏమనుకుంటామంటే డిస్టెన్స్ ఫ్రమ్ డైరెక్ట్రిక్స్ అనేసి అనుకుంటాం అన్నట్టు. ఓకే, సో మనం ఈ పార్ట్స్ మనం ఇంపార్టెంట్ అన్నట్టు, వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే డైరెక్ట్రిక్స్ డ్రా చేసుకుంటాము. అంటే మనం ఒక వర్టికల్ లైన్ని ఫస్ట్ మనం డ్రా చేసుకుంటాం అన్నట్టు. ఓకే, సో ఇది నా వర్టికల్ లైన్ అండ్ నేను ఒక మధ్యలో ఒక పాయింట్ తీసుకుంటున్నాను. నేను దీన్ని ఏమనుకుంటాను అంటే డి డాష్ అనుకుంటున్నాను డైరెక్ట్రిక్స్ కాబట్టి. నెక్స్ట్ ఏమనుకుంటున్నాను అంటే మధ్యలోకి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. సో ఈ పాయింట్ని వచ్చేసరికి ఏ అనుకుంటున్నాను, ఇక్కడ వచ్చేసరికి బి అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు, డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్ ఇచ్చేసరికి 50 mm అని ఇచ్చాను. ఓకే, సో మన ఈ లైన్ పైన ఫోకస్ పాయింట్ మనం ఫస్ట్ ఫిక్స్ చేసుకుంటాం అన్నట్టు. సో ఇది మన ఎఫ్. ఓకే, ఏంటిది మనకి ఇది ఫోకస్ అవుతుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ మనకి ఎసెంట్రిసిటీలో డిస్టెన్స్ డీటెయిల్స్ ఎట్లా ఇచ్చాను, 3/2. మీన్స్ మనము ఈ డైరెక్ట్రిక్స్ నుండి ఫోకస్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనం నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలనేది మనకి క్వశ్చన్లో ఇక్కడ ఈ విధంగా ఇస్తాడు అన్నట్టు. ఓకే, 3 పార్ట్స్ అనేవి మనకి ఫోకస్ నుండి మనం పెట్టుకునే పాయింట్కి అనేది 3 పార్ట్స్ ఉండాలి, అండ్ ఫ్రమ్ ది డైరెక్ట్రిక్స్ టు పాయింట్ 2 పార్ట్స్ ఉండాలి అన్నట్టు. సో మనకి టోటల్ పార్ట్స్ వచ్చేసరికి ఏంటిది, 3+2 5. సో 5 పార్ట్స్ మనం చేసుకుంటాం అన్నట్టు. ఓకే, సో మనకి 5 పార్ట్స్. సో మనకి క్వశ్చన్ల డిస్టెన్స్ అయితే వచ్చిండు 50 mm ఇచ్చిండు. 50 / 5 చేస్తే మనకి 10 mm, అంటే 1 cm అన్నట్టు. సో మనం 1 cm ఒక పాయింట్ లెక్క మనం ఫిక్స్ చేసుకుంటాం. సో 1, 2, 3, 4. సో మనకి 5 పార్ట్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5 పార్ట్స్ వచ్చినాయి. సో మనకి ఎసెంట్రిసిటీ ఎక్కడుంది, 3/2. 3 అనేది ఫ్రమ్ ఫోకస్ టు 3 పార్ట్స్ ఉండాలి. ఓకే, సో ఫోకస్ నుండి 3 పార్ట్స్ అన్నట్టు, 1, 2, 3. సో ఇది మన వి పాయింట్ అవుతుంది అన్నట్టు. సో మన ఈ పాయింట్ని ఏమనుకుంటాం అంటే వి అనుకుంటున్నా. సో ఫోకస్ నుండి నాకు 3 పార్ట్స్ ఉండాలి అనేది, డైరెక్ట్రిక్స్ నుండి 2 పార్ట్స్ ఉండాలి. ఓకే, సో ఈ విధంగా మనము పెట్టుకుంటాం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తాము, ఇక్కడ నాకు వి పాయింట్ దగ్గర నేను ఒక లైన్ డ్రా చేసుకుంటాను ఫస్ట్. ఓకే, పాయింట్ లైన్ డ్రా చేసుకున్నాక నేనేం చేస్తాను అంటే
వీ టు ఎఫ్ ఎంత రేడియస్ ఉందో తీసుకుంటాం. ఓకే, సో వీ టు ఎఫ్ నాకు ఎంత రేడియస్ ఉందో తీసుకుంటాం ఫస్ట్. వీ టు ఎఫ్ సో తీసుకొని మనం డ్రా చేసిన లైన్ని మనము పైన అండ్ కింద కట్ చేస్తాం అన్నట్టు. ఓకే, సో వీటిని మనం ఏమనుకోవచ్చు, ఏబి అయిపోయింది కాబట్టి సి డాష్ అని అనుకుంటున్నాను. ఓకే, సిసి డాష్. సో నేను ఏ టు సికి ఒక లైన్ డ్రా చేస్తాను, ఏ నుండి సికి టచ్ అయ్యకుండా, ఏ నుండి సికి టచ్ అయ్యకుండా ఒక లైన్ డ్రా చేస్తాను. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసా, అదేవిధంగా ఏ నుండి సి డాష్కి టచ్ అయ్యకుండా ఒక లైన్ డ్రా చేస్తాం. ఓకే, సో ఏ నుండి సీకి ఒక లైన్, సి డాష్కి టచ్ అయ్యకుండా ఒక లైన్ డ్రా చేసిన. నెక్స్ట్ మనము ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నో మనం ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ పార్ట్స్ మనం డివైడ్ చేసుకుంటాం అన్నట్టు. ఎన్ని పార్ట్స్ అనేవి మన ఇష్టం అన్నట్టు. ఓకే, నేను 8 పార్ట్స్ చేసుకుంటున్నాను. సో ఆల్రెడీ నేను ఇక్కడ పార్ట్స్ చేసుకున్నాను. సో నేను పార్ట్స్కి నేమ్ ఇస్తున్నా 1, 2, 3 అండ్ పార్ట్స్కి మధ్యలో డిస్టెన్స్ కూడా మన ఇష్టం అన్నట్టు. ఓకే, సో నేను 1 సెంటీమీటర్ పెట్టుకున్నా కాబట్టి 1 సెంటీమీటర్ని కంటిన్యూ చేస్తున్నా. 3, 4, 5, 6, 7 and 7 పార్ట్స్. ఇప్పుడు నాకు 7 పార్ట్స్ కావాలనుకుంటున్నాను. ఓకే, 3, 4, 5, 6 పార్ట్స్ నేను పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ 1 నుండి మనకి పైకి ఇట్లా క్రాస్గా డ్రా చేసిన లైన్స్కి మనము వర్టికల్గా లైన్స్ అనేవి డ్రా చేస్తాం అన్నట్టు. ఈ విధంగా 1, 2, 3, 4, 5, 6 and 7. సో నేను 7 పార్ట్స్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నాకు 1 ఇక్కడ ఉంది. ఓకే, సో ఈ పైన టచ్ అనే దానికి 1 డాష్ అని ఇచ్చుకుంటాను. 2, 2 డాష్, 3, 3 డాష్, 4, 4 డాష్, 5, 5 డాష్, 6, 6 డాష్ and 7, 7 డాష్. ఓకే, సో ఈ విధంగా మనము పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం అన్నట్టు. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే 1, 1 డాష్ రేడియస్ పెట్టుకుంటాం. ఓకే, 1, 1 డాష్ రేడియస్ పెట్టుకొని ఎఫ్ సెంటర్ తీసుకొని 1, 1 డాష్ లైన్ని మనం కట్ చేస్తాం. ఇక్కడ పైన ఏ విధంగా కట్ చేసినామో కింద అదేవిధంగా 1, 1 డాష్ లైన్ని కట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా 2, 2 డాష్. ఓకే, సో 2, 2 డాష్ రేడియస్ పెట్టుకొని ఎఫ్ సెంటర్ పెట్టుకొని 2, 2 డాష్ లైన్ని పైన అండ్ కింద కట్ చేసాను. నెక్స్ట్ అదేవిధంగా 3, 3 డాష్ రేడియస్ పెట్టుకొని పైన అండ్ కింద కట్ చేస్తా. నెక్స్ట్ 4, 4 డాష్. ఓకే, 4, 4 డాష్ పెట్టుకొని ఎఫ్ సెంటర్ పెట్టుకొని 4, 4 డాష్ లైన్ని నేను కట్ చేస్తా. నెక్స్ట్ 5, 5 డాష్. సో 5, 5 డాష్. సో ఎఫ్ సెంటర్ పెట్టుకొని 5, 5 డాష్ లైన్ని డ్రా చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ 6, 6 డాష్. సో ఎఫ్ సెంటర్ పెట్టుకొని 6, 6 డాష్ లైన్ని కట్ చేస్తున్నాను. మనం పైన ఏ విధంగా కట్ చేస్తున్నామో కింద కూడా అదే విధంగా కట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ 7, 7 డాష్ పెట్టుకొని ఎఫ్ సెంటర్ పెట్టుకొని పైన అండ్ కింద కూడా కట్ చేస్తాం అన్నట్టు. ఓకే, సో మనకు అది ఈ విధంగా కనిపిస్తుంది. సో 1, 1, 1 డాష్. ఓకే, 2, 2 డాష్. ఇట్లా పైన 7, 7 డాష్కి మనకి ఈ విధంగా వస్తుంది అన్నట్టు. ఓకే, 7 మనకి ఈ విధంగా కట్ అయితే. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే,
హ్యాండ్ తోటి మనం కట్ చేసిన లైన్స్ ఆర్క్స్ ఉన్నాయో వాటిని జాయిన్ చేసుకుంటూ పోతాం అన్నమాట. ఫ్రమ్ వి, వి నుండి వన్, వన్ డాష్కి నాకు ఇక్కడ టచ్ అయ్యింది, ఇక్కడ టచ్ అయ్యింది. సో ఆర్క్ అనేది ఈ విధంగా డ్రా చేస్తాం, పైన అండ్ అదే టైం కిందికి కూడా. ఓకే, సో వన్ తర్వాత టూ ఆ తర్వాత త్రీ ఆ తర్వాత ఫోర్ అండ్ ఫైవ్ అండ్ సిక్స్ సెవెన్. ఓకే, ఇది నా హైపర్బోలా అన్నమాట. సో మనకి హైపర్బోలా అనేది మనకి ఈ విధంగా వస్తుంది. సో మనకి దీని కంటిన్యూషన్లో మనకి క్వశ్చన్లు ఏమి ఇస్తాయంటే, డ్రా ద టాంజెంట్ అండ్ నార్మల్ అని ఇస్తాడు. సో టాంజెంట్ నార్మల్ కోసం అనేసి మనం ఏ విధంగా డ్రా చేసుకుంటామంటే, మనం డ్రా చేసిన హైపర్బోలా పైన ఒక పాయింట్ తీసుకుంటాం అన్నట్టు. ఓకే, ఒక పాయింట్ తీసుకుంటాము, ఆ పాయింట్ని మనం పి అనుకుందాం. ఓకే, సో ఈ పి పాయింట్ నుండి ఎఫ్కి ఒక లైన్ డ్రా చేయాలి. ఫస్ట్ మనం పిన్స్ ఎఫ్ ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఓకే, ఈ పి టు ఎఫ్ దానికి మనం ఏం చేస్తామంటే పర్పెండిక్యులర్గా ఒక లైన్ పెట్టుకుంటాం అన్నట్టు. సో పి టు ఎఫ్ పెట్టుకొని పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేసుకుంటాం. సో నాకు లైన్ అనేది ఇక్కడ వచ్చింది. సో పర్పెండిక్యులర్ అంటే రెండింటి మధ్యలో డిస్టెన్స్ 90 డిగ్రీస్ ఉండాలి. ఓకే, సో తర్వాత మనకి ఒక చోట జాయింట్ అయింది డైరెక్ట్రిక్స్కి. ఓకే, సో ఇక్కడ జాయింట్ అనే దాన్ని నేను టీ అనుకుంటున్నా. ఓకే, సో టీ నుండి పీకి జాయిన్ అవుతూ మనం డ్రా చేసే లైన్ ఏమంటామంటే టాంజెంట్ అంటాం అన్నట్టు. ఓకే, దీనిని టాంజెంట్ అంటాం. సో నాకు ఆ లైన్ అనేది నాకు ఇక్కడ ఇలా నేను డ్రా చేసుకున్న ఏసీ లైన్లా కలిసిపోయింది. సో మనకి ఆ విధంగా అనేది వస్తుంది. సో ఒక మనకి ఇక్కడ వస్తుంది అన్నట్టు. ఓకే, తర్వాత మనం డ్రా చేసిన ఈ లైన్కి పర్పెండిక్యులర్గా పెట్టుకొని ఒక లైన్ డ్రా చేస్తే మనం దానిని ఏమంటామంటే నార్మల్ అనేసి అంటాం అన్నట్టు. నార్మల్. ఓకే, సో మనం దీన్ని ఏమనుకోవచ్చు, ఎన్ ఎన్ డాష్ అనేసి అనుకోవచ్చు అన్నట్టు. ఓకే, దీనిని టీ టీ డాష్ అని అనుకోవచ్చు. సో ఈ విధంగా మనము హైపర్బోలా విత్ టాంజెంట్ అండ్ నార్మల్ అనేది ఈ విధంగా డ్రా చేస్తాం. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.